అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రియమైన దోపిడి రచయిత గంటి భానుమతి గారు ఇక కథలోకి వెళితే తలుపు తోసుకొని వచ్చిన సుమిత్రని చూడగానే చిర్రెత్తుకొచ్చింది సీతకి ఏం సుమిత్ర ఇప్పుడా రావడం ఓసారి టైం చూడెంతైందో పండగలు వస్తున్నాయి నేను బజార్ వెళ్ళాలి పెందరాలే రమ్మని నీకు నిన్ననే చెప్పాను అయినా పొద్దుపోయి వచ్చావు నువ్విప్పుడొస్తే నీ పని ఎప్పుడవుతుంది నేనెప్పుడు బజార్ వెళ్ళాలి ఎన్నిసార్లు చెప్పినా నీ ధోరణి నీది మాట్లాడవు సుమిత్ర సంతోషం నిండిన మొహంతో నవ్వింది నా బిడ్డ ఫోన్ చేసిందమ్మా ఇంక ఊకే ఒకటే ఉచ్చట్లు టైం తెలవలే బతుకమ్మ పండగకి వస్తానంది అయితే కూతురు వస్తోందన్నమాట బావుంది మరి మొదటి పండగ కదా ఏవైనా బట్టలు అవి పెట్టాలా మీలో ఉందా పండగకి బట్టలు పెట్టడం అదీను ప్రసన్నంగా అడిగింది సీత మొదటి పండగకైతే ఎట్లయినా పెట్టాలా ఎంత లేకున్నా కూడా పెట్టాలా ఇక అల్లునికి పెట్టకున్నా పర్వాలే కానీ బిడ్డకైతే పెట్టాలా పలారాలు ఇయ్యాలా పొయ్యేటప్పుడు పైసలు ఇయ్యమ్మా పైసలా పైసలేమిటే నీ జీతం కాస్త ముందే తీసుకున్నావు ఇంకా ఆరు వందలు బాకీ ఉన్నావు మళ్ళా అడ్వాన్స్ నా దగ్గర లేదు వేరే ఇళ్లల్లో అడుగు సీత మాటలు పూర్తిగా వినకుండానే సుమిత్ర పనిచేసుకోడానికి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన సుమిత్ర వైపు చూసి చిన్నగా నిట్టూర్చింది ఏమిటో పండగలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి పండగ ఆనందం కావాలంటే డబ్బు కావాలి అందుకోసమే సుమిత్ర అడిగింది సీతకి సుమిత్రకి ఇవ్వాలని ఉన్న డబ్బెక్కడుంది లేదన్న సుమిత్ర నమ్మదు ఒకప్పుడు సీత చేతి నిండా డబ్బు ఉండేది అప్పుడు ఆమెకు ఉద్యోగం ఉండేది ఆ సంగతి సుమిత్రకి తెలుసు ఇప్పుడు ఉద్యోగం లేదన్న సంగతి కూడా తెలుసు కానీ ఆమె దగ్గర డబ్బుందో లేదో ఆమె కక్కర్లేదు మూడేళ్ల క్రితం సీత ఉద్యోగం పోయింది పురిటి కోసం తీసుకున్న సెలవుని అలాగే పొడిగించేశారు ఆఫీస్ వాళ్ళు కారణం ఆర్థిక మాంద్యం అన్నారు ప్రస్తుతం పైన పటారం లోన లోటారంలా ఉంది సీత జీవితం భర్త జీతంలో సగం అప్పులకే పోతోంది మిగిలిన దానితో సమర్థించలేక అవస్థపడుతోంది అయినా ఈ సుమిత్ర ఇలా అప్పు చేసి ఆ కూతురికి చీరలు సారెలు పెట్టకపోతేనేం డబ్బు లేకపోతే ఊరుకోవాలి అంతేకాని ఇలా గొప్పలు పోవడం ఎందుకు అయితే ఆ గొప్పల వెనుక అప్పుల వెనకాల తల్లి మమత ఉంది అన్న సంగతి తెలుసు సీతకి ఇప్పుడు సుమిత్ర లాంటి పరిస్థితి సీత చిన్నప్పుడు ఆమె తల్లి కామాక్షి ఎదుర్కొంది అప్పు చేసింది పెళ్ళైన ఏడు నెలలకి సీత అక్క బాల మొదటిసారిగా దసరా పండగలకు వస్తోంది సీతకి బాలకి మధ్య పది సంవత్సరాల తేడా వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు మగపిల్లలు అంతమందికి ఉత్తరాలు రాశాం ఫోన్లు చేశాం కాబట్టి బాలని అల్లున్ని పంపుతున్నారట లేకపోతే పంపేవారు కాదట అంది కామాక్షి ఒకే ఇంట్లో ఉండే వాళ్ళకి విడివిడిగా ఉత్తరాలు రాయడం ఫోన్లో మాట్లాడడం ఎక్కడా వినలేదు కనలేదు ఓ ఉత్తరం రాస్తే సరిపోదా మర్యాద చాలదా అంతస్తు హోదా తగ్గిపోతుందా అయినా ఈ కాలంలో ఈ ప్రోటోకాల్ ఈ హైరార్కి నీ మాట తీసేయలేక అందరికీ ఉత్తరాలు రాశాను అన్నాడు శేషాద్రి నవ్వింది కామాక్షి పిల్లనిచ్చుకున్నాక ఇవన్నీ తప్పదు కూతురికి అల్లుడికి బట్టలు కొనాలి ఓ గ్రాము బంగారమైనా పెట్టకపోతే బాగుండదు రేపు ఆఫీస్కి వెళ్ళాక అడ్వాన్స్కి దరఖాస్తు పెట్టుకోండి ఇప్పుడు అప్పు చేసి ఇవన్నీ చెయ్యకపోతేనేం చాదస్తం కాకపోతే తల అడ్డంగా ఊపింది కామాక్షి ఇది చాదస్తం కాదు ముచ్చట డబ్బున్నా లేకపోయినా ఆ ముచ్చట తీరాల్సిందే అయినా మీకు తెలీదు కానీ అత్తింట్లో ఉన్న ఆడపిల్లకి పుట్టింటి ఆసరా అండదండలు ఉంటేనే గౌరవం పెద్దరికం నిలబెట్టుకోవాలంటే పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి సాంప్రదాయ ప్రకారంగా చేయాలి సాంప్రదాయమా ఇవన్నీ మన పూర్వీకులు తీరిగ్గా కూర్చొని పెట్టినవే అడిగితే ఇదో రకం దోపిడీ అంటాను కామాక్షి వింతగా వైపు చూసింది దోపిడీ యా ఇందులో దోపిడీ ఏముంది అసలు మీకు దోపిడీకి అర్థం తెలుసా ఇంకొకళ్ళ శ్రమ మీద బతకడం అన్నది నాకు తెలిసిన అర్థం ఇదే మీ అర్థమైతే ఆ అర్థాన్ని ఇక్కడ అన్వయించకండి తీవ్రంగా అంది కామాక్షి అంత కోపం దేనికి ఏదో అన్నాను అంటూ నవ్వబోయాడు ఏదో కాదు మీకు ఇలాంటి భాష వాడడం అలవాటు అలవాటుగా అనేశారు మీ ఈ భాషని మీ ఆఫీస్లో బయట స్నేహితుల దగ్గర వాడండి ఇంట్లో కాదు మీరు అన్నట్లుగా ఇది దోపిడీ అయితే సమాజంలో గాలి వీచినంత సహజంగా జరిగిపోయే దోపిడి దోచేవారికి సంతోషం దోచుకోబడ్డవారికి తృప్తి ఆనందం ఇచ్చే దోపిడి అందరికీ ఆమోదమైన ప్రియమైన దోపిడి ఏదో మన తాహతికి తగ్గది కొందాం ఇది గొప్పల కోసం చేస్తున్నది కాదు ఆదర్శం కోసం చేస్తున్నది కాదు మనస్ఫూర్తిగా చేస్తున్నది ఇందులో బాధ కాదు తృప్తి ఉంటుంది అన్న కామాక్షి మాటలకి ఎదురు చెప్పలేదు శేషాద్రి సీత అలమారలో ఓ అర ఖాళీ చేయి అక్క బట్టలు పెట్టుకుంటుంది పుస్తకాల అరల్లో పైది ఖాళీ చేస్తే దాని టాయిలెట్ సామాను ఉంచుకుంటుంది ఆ తర్వాత బూజులు దులపడం ఇల్లు కడిగించడం ముగ్గులు పెట్టడం బంతిపూలు మామిడాకుల తోరణాలు పిండి వంటలు చేయడం పండగ కన్నా పెళ్ళైన తర్వాత మొదటిసారి వస్తోందన్న ఆనందమే ఎక్కువగా ఉంది బాల రేపు వస్తుందనగా ముందు రోజు రాత్రి సీతను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని మెల్లిగా అడిగింది కామాక్షి అక్కకి నీ బుట్ట లోలాకులు ఇద్దామా నేనివ్వను ఇవి నావి అక్కకి నేనెందుకు ఇవ్వాలి అంది మొండిగా ఇంకోసారి ముద్దు పెట్టుకుని బుగ్గల్ని పుణికింది కామాక్షి మా బంగారు కదా చీటీ వేస్తున్నాను కదా ఆ చీటీ వచ్చినప్పుడు ఆ చీటీ డబ్బుతో నీకు కొంటాను కొత్త రకంది మా బుజ్జి కదు మా కన్న కదు ఏడుస్తూనే చెవులకున్న బుట్టలోలాకులు తీసి ఇచ్చింది సీత కామాక్షి వాటిని తోమి తుడిచి ఎర్రకాయితంలో చుట్టి దాచింది బాల మొగుడు వచ్చే రోజున శేషాద్రి వెళ్ళాడు కూతుర్ని అల్లుడిని ఆటోలో తీసుకొచ్చాడు సరదాగా దసరాలైపోయినాయి సీతకి పరికినీ గుడ్డ ఇచ్చింది బాల దీపావళికి కుట్టించుకో వెళ్లే ముందు తమ్ముళ్ళిద్దరి చేతుల్లో డబ్బులుంచింది వాళ్ళని దింపడానికి ఇంటిల్లిపాది స్టేషన్కి వెళ్ళారు అందరూ ఏడ్చారు శేషాద్రి ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకున్నాడు ఆ తర్వాత బాల చాలాసార్లు వచ్చింది వచ్చినప్పుడల్లా సీతకి ఏదో ఒకటి తెచ్చేది వెళ్లే ముందు చేతిలో డబ్బుంచేది ఉంచేది ఎందుకక్క ప్రతిసారి వద్దు నాకు అంది నా మొదటి పండక్కి నీ బుట్టలోలాకులు ఇచ్చావా లేదా దానికి బదులుగా నేను ఎన్నిచ్చినా సరిపోదు ఎదురు ప్రశ్నలు వేయకుండా తీసుకో నేను ఎన్ని రోజులు ఇయ్యగలిగితే అన్ని రోజులు ఇస్తాను అలాగే అయ్యింది అక్కకి ముగ్గురు పిల్లలు బాల పుట్టింటికి రావడం అరుదే అయ్యింది ఏదైనా కార్యం కథ ఉంటేనే వస్తోంది ఓ పూట ఉండి హడావిడిగా వెళ్ళిపోతోంది సీతకి పెళ్ళయ్యాక మొదటి దీపావళికి కామాక్షి నీకు నచ్చిన చీర కొనుక్కో అని రెండు ఇచ్చింది ఎందుకమ్మా అని అనలేదు పైగా సంతోషంగా అదో హక్కులా తీసుకుంది తండ్రి అనుకున్నట్లుగా దోపిడీ అనుకోలేదు పైగా ఆఫీసులో అందరికీ గొప్పగా చెప్పుకుంది నిజంగా తల్లి అంత డబ్బు ఇచ్చే స్థితిలో ఉందో లేదో ఆలోచించలేదు ఆ దృష్టి ఎందుకు రాలేదో చాలా రోజుల వరకు సీతకి అర్థం కాలేదు ఈ రోజున సుమిత్ర అలాంటి స్థితిలోనే ఉంది ఓ తల్లి తన కూతురికి ఇవ్వాలనుకోవడానికి బీద గొప్ప అడ్డురావు బీదైన గొప్పైనా తల్లి మనసు తల్లి మనసే మనస్ఫూర్తిగా ఇచ్చేది కానుకవుతుంది ఈ ఇచ్చిపుచ్చుకోడాల మీదే బంధాలు నిలబడతాయి సీత లేచి బీరువా దగ్గర నుంచుంది తెరిచి అందులో ఉన్న పరుసు తీసింది అందులో ఉన్నాయి అది ఆమె డబ్బు భర్త ఆనందుకి తెలీదు కాబట్టి దాన్ని లెక్క ఆనందుకి చెప్పాల్సిన అవసరం లేదు ఆ డబ్బు ఎంతుందో భర్తకి తెలీదు కానీ ఎలా వచ్చిందో తెలుసు వారం రోజుల క్రితం ఊళ్ళోనే ఉంది కదా అని తండ్రి తద్దినానికి సీతని పిలిచారు అమ్మ గొడవ పెడితే తద్దినం పెట్టాం కానీ ఇంత ఖర్చు పెట్టాలని మాకు లేదు వచ్చే ఏడాది సంగతి దేవుడెరుగు అని అన్నయ్యలిద్దరూ అంటే ఏమనుకోకు సీత జాకెట్ కొనుక్కో అంటూ వదినలిద్దరూ తమలపాకుల్లో యాభై యాభై పెట్టి పంపారు సీతకి దుఃఖం పొంగుకొచ్చింది ఇద్దరు అన్నయ్యలు కలిసి ఏడాదికోసారి తద్దినానికి పిలిచి చీర పెట్టలేరా పెట్టగలరు స్తోమత ఉంది కానీ అది ఒక అనవసర ఖర్చుగా అనిపించింది వాళ్ళకి వాళ్ళు నాకు చీర పెట్టకపోతే నా చీరలు నేను కొనుక్కోలేనా అని తనకి తను నచ్చజెప్పుకుంటూ తల్లి కామాక్షి ఉన్న గదిలోకి వెళ్ళింది జాకెట్టులో నుంచి చిన్న వెల్వెట్ పర్సు తీసి నాలుగు వంద కాగితాలు తీసి చీత చేతిలో పెట్టింది తల్లి పెద్దపిల్ల ఎలాగూ దూరంగానే ఉంది దగ్గరగా నువ్వొక్కదానివే ఉన్నావు వాళ్ళు చీర కొనలేదని అనుకోకు నాకొచ్చే పెన్షన్ వాళ్ళకిచ్చినా నా దగ్గర కొంచెం ఉంచుకుంటాను అది ఇలా దాచుకున్న ఆ డబ్బే సీత కన్నీళ్ళని ఆపుకుంది వద్దమ్మా నువ్వే ఉంచుకో నీకే ఏ అవసరమైనా వస్తే మళ్ళా అన్నయ్యలని అడగక్కర్లేదు వద్దనకు తీసుకో నేనెన్నన్ని రోజులు ఇస్తాను నా మాట కాదనకు అంది సీత గొంతు మోగబోయింది మీ నాన్నగారు ఇదో దోపిడీ అనేవారు ఇది దోపిడీ కాదు అని వాదించేదాన్ని ఇది ఇంట్లోని మనుషుల మధ్య రాకపోకలకి వీసాలాంటివి స్టాంపు కొట్టిన వీసాలాంటివి అంతేకాని దోపిడీ కాదు నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసావు కదా మరి నీ శ్రమని దోచుకున్నట్టే కదా కామాక్షి నవ్వింది అలా అంటావా సరే అయితే నాకిష్టమైన దోపిడీ నువ్వో ప్రియమైన బందిపోటువి మళ్ళా ఓ పది రోజుల్లో నా పెన్షన్ వస్తుందిలే తీసుకో దసరా దీపావళి రెండూ వస్తున్నాయి ఏదైనా చీర కొనుక్కో అలా వచ్చిన డబ్బు అది అందులో నుంచి రెండొందలు తీసుకొని ముందుగదిలోకి వచ్చింది అమ్మ పని అయిపోయింది పోతున్న ఏమైనా పైసలిస్తావా రెండొందలు సుమిత్ర చేతిలో ఉంచింది ఆమె కళ్ళల్లో మెరుపు అందులో మమతా మమకారం మెరుపులు ఇలాంటిదే రేపు బతుకమ్మ పండగకి వచ్చే కూతురి కళ్ళల్లో కనిపించవచ్చు సంతోషంగా వెళ్ళిపోయింది అమ్మ నిద్రలేచిన రెండేళ్ల కూతురు సీత వెనకాల నుంచొని మోకాలి దగ్గర పట్టుకుంది చటుక్కున వెనక్కి తిరిగి ముద్దుగా చెదిరిన జుట్టుతో ఉన్న కూతురుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది నా ప్రియమైన బందిపోటు దొంగవి బజారెళ్ళి బట్టలు కొనుక్కుందాం నన్ను దోపిడీ చేయొచ్చు ఆ కూతురికి అర్థమైందో లేదో పట్టించుకోలేదు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే